2022కు స్వాగతం పలుకుతూ నూతన సంవత్సర వేడుకలు ట్రూత్ న్యూస్ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఛానల్ ఎండి కిట్టు మాట్లాడుతూ, గత 3 సంవత్సరాలుగా ట్రూత్ న్యూస్ ను ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రూత్ న్యూస్ ఎండి కిట్టు, కోఆర్డినేటర్ రోహిత్, వైజాగ్ బ్యూరో చీఫ్ ఉదయ్, ట్రూత్ న్యూస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ట్రూత్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు, అభిమానులకు, శ్రేయ విలాసులకు, మా రిపోర్టర్లకు, అదేవిధంగా ప్రకటనదారులకు, రెండు రాష్ట్రాలున్న ప్రజలందరికీ కూడా మొదటగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా పోయిన గత 3 సంవత్సరాలుగా మా ప్రయాణంలో మీ అందరి సహకారం కూడా వెలకట్టలేంది. అదేవిధంగా ఈ 2022వ సంవత్సరం కూడా అందరి జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని మరొకసారి ట్రూత్ న్యూస్ టీం అందరి తరఫున కూడా కోరుతా ఉన్నాం. ఏదో 2018లో చోడవరమైన ఒక మార్మూల పల్లెటూరులో మొదలైన మా ప్రయాణం 3 సంవత్సరాలు గడవకముందే ఈరోజు విశాఖపట్నం, హైదరాబాద్, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక ఎంఎస్ఓల ద్వారా, అనేక కేబుల్ నెట్వర్క్ల ద్వారా కూడా ట్రూత్ న్యూస్ విజయం పరంపర కూడా కొనసాగుతూ ఉంది. అయితే దీనికి కారణం కిట్టు అనే వ్యక్తి కన్నా మా మొత్తం టీం అని చెప్తాను. ఎందుకంటే మా టీం ఇచ్చిన సపోర్ట్, మా రిపోర్టర్స్ చేసిన ప్రయత్నం ఎప్పటికీ కూడా మర్చిపోలేను. మా ఎదుగుదలలో నేను ముందుంటే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా నా వెనకుండా నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా మీ ప్రేక్షకులుగా మీరు, అలాగే ప్రకటనదారులు, మా రిపోర్టర్లు అందరూ కూడా ఎప్పటివలే మీ సహకారం కూడా ముందు ముందు మా సంస్థకు ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.